ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్టు 2014 సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమసమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకుని ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు, వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పెడతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమయ్యాయి. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళలకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువత